యాక్చువల్గా మన సినిమాలకి చాలా వరకు ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూడడం, వాటిని మనకి తగ్గట్టుగా మార్చుకోవడము, కొరియన్ సినిమాలు ఇలాంటివి మనకి తగ్గట్టుగా మళ్ళీ మార్చుకుని చేసుకోవడం లాంటివి కొంచెం ఇంపాక్ట్ ఉంది. అయితే ఇలాంటి సినిమాలు అయితే కొంచెం కల్ట్ మూవీస్ కాబట్టి ఇది వేరే స్టైల్లోకి వెళ్తుంది. యూజువల్గా హాలీవుడ్ మూవీస్ నుంచి చూసుకుని నేర్చుకునేది మనకి ఏంటి, ఏం నేర్చుకుంటుంటారు? యాక్చువల్ నేర్చుకునేది అంటే దానికన్నా ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ వైడ్ మొత్తం మూవీ కానీ ఈ ఓటీటీలు కానీ ఈక్వల్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే యంగ్ జనరేషన్ అందరూ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా చాలా స్టాండర్డ్స్లోకి వచ్చేసారు. ఇంతవరకు మేబీ డిఫరెన్స్ ఉండేదేమో కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతున్నాయి స్టాండర్డ్స్. కానీ ఇప్పుడు ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు మా పుష్ప కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ అన్నీ ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ హాలీవుడ్ అనేది ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదు. వరంగా చెప్పాలంటే మనయే ఎక్కువ పెద్ద బడ్జెట్లు కానీ మనదే స్టోరీ చెప్పడం కానీ అట్లా ఏం అంత వరల్డ్ అంతా ఈక్వల్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. ఒక నేర్చుకుంటాం అనేది ఎక్కడైనా ఏ విజువల్లో అంటే ఏ స్టోరీ బాగుంది ఏ సినిమా బాగుంది చూసుకుంటామే కానీ ఆ డిఫరెన్స్ అయితే తగ్గిపోతుంది ఉండే కొద్దీ. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా అసలు దాని మీదే డెడికేట్ అయిపోతారు, ఇంటికి కూడా వెళ్ళరు అని చెప్పేసి విన్నాము? లేదండి, అంటే సినిమా ఫైనల్ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏటది మేజర్ రోల్ అయిపోతుంది ఒక సినిమా పోస్ట్కి వచ్చేటప్పటికి. సో దేనికి వెళ్ళాలన్నా కూడా ఎడిటర్ నుంచే ఇంకా అటాచ్ అయి ఉంటుంది, సౌండ్ కానీ ఆర్ఆర్ కానీ డిఐ కానీ డబ్బింగ్ కానీ అన్నీ. సో మనం కొంచెం అజాగ్రత్తగా కూడా రీల్స్ వెళ్ళటం కానీ రావటం కానీ అంటే 24 అవైలబుల్ ఉంటే ఇంత కొన్ని పెద్ద సినిమాలకి టైం కూడా లేదు. సో అలాంటప్పుడు ఒక రోజు రెండు రోజులు మన అంత ఇంటికి వెళ్ళి వచ్చి అంత టైం పెట్టుకునే కన్నా ఈ 2 నెలలు చాలా జాగ్రత్త చేసుకుంటే ముందు మనకు టెన్షన్ ఉండదు వర్క్ ఏం జరుగుతుంది ఏం వెళ్తుంది ఏం చేంజెస్ వచ్చినాయి. ఆ టెన్షన్ పడి ఇంటికి వెళ్ళి టెన్షన్ పడే కన్నా ఇక్కడే ఉండటం బెటర్ కదా అనిపిస్తుంది. సో ఆ ఫైనల్ అప్పుడు 2-3 డేస్ కామన్ అది, అంటే ఇక్కడే ఉండిపోవటం చేయటం. డైరెక్టర్ అందరూ ఉంటారు, చాలా టెన్షన్ ఎందుకంటే మేజర్గా ఎడిటింగ్ నుంచే చాలా ఉంటుంది అన్నమాట, అందరికీ లింక్డ్ అయి ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మనం బయటకు వెళ్తానికి కూడా ఛాన్స్ ఉండదు, అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు, టెన్షన్ మళ్ళీ అవన్నీ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంకా అంత అక్కడే ఉంటాం. ఓకే, మామూలుగా అయితే మనం మీరు మన సింగిల్ లాంగ్వేజ్లో చేస్తారు తెలుగు వర్క్ అయితే, ఇది పాన్ ఇండియా కదా, పాన్ ఇండియా మూవీ పుష్ప, ది పరిధి దాటి వెళ్తుంది, మీ పరిధి కూడా పెరుగుతుంది ఇప్పుడు అంతగా ఆలోచించాలి. అంటే ప్రతి సీన్ బాగుంటుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో అందరికి ఎలా రీచ్ అవుద్ది అనేది చిన్న ఇది ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని చోట్ల కొన్ని నచ్చుతాయి, కొన్ని చోట్ల కొన్ని నచ్చదు. ఇప్పుడు సపోజ్ తమిళ్లో సినిమా హిట్ ఉంటుంది తెలుగులో ఉండదు, తెలుగులో హిట్ ఉంటుంది తమిళ్లో ఉండదు, హిందీలో ఉంటుంది, మన రీమేక్ తీసుకున్నా లేదంటే ఇలా ఉంటుంది. కానీ అట్ ఏ టైం వెళ్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, సో అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు కొంచెం అంటే అదొక కాన్సన్ట్రేషన్ ఉండాలి అన్నమాట. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ మన మన ఇంట్లో మన లోకల్లో మన మన ఏ మన తెలుగు ఆలోచించేది అందరితో ఆలోచించాలి అలా మైండ్. అప్పుడు కానీ ఏమన్నా కొంచెం దొరుకుతుంది ఏమో ఏదన్నా ఒక షార్ట్ లేదన్నా ఇంకేమైనా చెప్పవచ్చా. అది ఒక రకంగా వర్క్ బాగుంటుంది, వర్క్ పెరుగుతుంది, ప్లస్ మనం కూడా అంత ఆలోచించగలుగుతాం. ఒక స్టేట్లో చూసేదానికి టోటల్ ఒక ఇండియాలో చూసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. సో అందరికీ రీచ్ అవ్వాలి, సో ఆ ప్రెషర్ ఉంటుంది కొంచెం. సో వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది సినిమా, మీకు ఎన్ని ఫోన్స్ వచ్చాయి ఇప్పటికీ? ఫోన్స్ అంటే మెసేజ్లు ఫోన్లు యాక్చువల్గా నిన్న మార్నింగ్ రిలీజ్ మార్నింగ్ రోజు వెళ్ళిపోయి పడుకుని పోయాను, ఓపిక కూడా లేదు. నిద్రపోయి లేచేటప్పటికి ఉన్నాయి ఇంకా మెసేజ్లు కాల్స్ అందరికీ, మళ్ళీ ఆన్సర్ పెట్టుకుంటా మెల్లగా హ్యాపీగా నవ్వుతా. ఓకే, ఇంకా అసలు భోజనం చేయలేదేమో, 2 డేస్ నుంచి అందరికీ భోజనం అవసరం లేదు, సినిమాకి వచ్చిన టాక్ అనిపిస్తుంది అండి. ఇంకా అన్ని ఎంత ఉన్నా కూడా ఇప్పటి వరకు నిద్ర లేదు, ఇప్పుడు భోజనం లేదు, ఆనందంతో ఇంకా చిన్న హ్యాపీ ఉంటుంది కదా దాంతో పట్టదు అనమాట. సో ఎడిటర్గా ఈ సినిమాకి మీకు చాలా మంచి పేరు వచ్చింది, చాలామంది మంచి రివ్యూస్ ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా అంటే హ్యాపీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఏంటంటే ఎడిటింగ్ కూడా గుర్తించుతున్నారు అనేప్పటికీ చాలా హ్యాపీ ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడిక్కడ బాగుంది అనేప్పటికీ ఓ మన అంటే వర్క్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతవరకులా కాదు, ఎడిటర్ ఏంటి, కెమెరా ఏంటి, మ్యూజిక్ ఏంటి, ప్రతి ఒక్కటి నోటీస్ చేస్తున్నారు ఆడియన్ను. సో ఆ జాగ్రత్తతో ఆ ఇష్టం కష్టంతో చేసింది రీచ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అది. సో అంటే కరెక్ట్ గుర్తుపెట్టారు మన వరకు, మన ఐడియాని గుర్తుపెట్టారు అంటే సో ఇంకా హ్యాపీ ఉంటుంది అది.